ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి మీరు ప్రాణం ఇస్తారు, అదే గాని ఎవరైనా మోసం చేస్తే ఇక్కడనే పాతేస్తారు. రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాం. నా హృదయపూర్వక ధన్యవాదములు. జగన్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, ఒక 420 ఆయన సలహాదారులు 840. ఆ సలహాదారుడు పేరేంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదేమో పనికిమాల సలహాలు, కానీ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జీతం కింద 150 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆనాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అసలు ఆ ఎన్నికల్లో మా ఓటర్లు ఓటే వేయలేదు అన్నాడు. అప్పుడు నాకు అర్థమలా ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు అర్థమైంది, దొంగ ఓట్లు అప్పటికి ఎక్కించలేదు వీళ్ళు అని. ఆ ప్రభుత్వ సలహాదారుడికి కుటుంబానికి 2 ఓట్లు ఉన్నాయండి. 1 ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో ఉంది, 2 ఓటు పక్క నియోజకవర్గం పొన్నూరులో ఉంది. అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడే చెప్పా, తిరుపతి ఉప ఎన్నికలు ఈ ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం వాళ్ళు ఎక్కించిన దొంగ ఓట్లు. ఆనాడే అధికారులకు హెచ్చరిక జారీ చేశా, ఎందుకయా మీరు తప్పు చేస్తున్నారు, మళ్ళీ మీరు మా రెడ్ బుక్ లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఇన్నలా తప్పులు చేశారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు, డిఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, సిఐఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం. ఆనాడే చెప్పా,